మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పలువురు నేతలకు గట్టి షాక్ ఇచ్చింది. ఏకంగా 53 మంది రెబల్ అభ్యర్థులను 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో మాజీ మంత్రులు రామకృష్ణ కుస్మారియా, కేఎల్ అగర్వాల్, 3 మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మేయర్ వంటి నేతలు ఉన్నారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థులు ముచ్చమటలు పట్టిస్తున్నారు. పలువురు స్వతంత్రులుగా పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. మరికొంతమంది ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లి పార్టీ అభ్యర్థిపైనే పోటీ చేస్తున్నారు. బీజేపీ నేతలు చాలా మంది రెబల్ గా పోటీ చేస్తున్నారు, వారిని బుజ్జగించినా వినలేదు. దీంతో ఏకంగా 53 మంది నేతలపై అధిష్టానం వేటు వేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా పలువురిపై కఠిన చర్యలు తీసుకుంది. దాదాపు 30 స్థానాల్లో రెబల్స్ ప్రభావాన్ని చూపనున్నారని భావిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి 90 మంది తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. బీజేపీ నుంచి 60 మంది స్వతంత్రులుగా బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువులోపు వీరిలో చాలా మందిని బుజ్జగించేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ పరిస్థితిలో మార్పు లేదు. దీంతో ఆ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని నిర్ణయించుకున్నారు. మధ్యప్రదేశ్ లో నామినేషన్ ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది. చాలా మంది నేతలు తగ్గలేదు. దీంతో గురువారం బీజేపీ 50 మందిపై వేటు వేసింది.